తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటిని సిఐడి పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అయ్యన్నకు నోటీసులిచ్చి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు అయ్యన్న పాత్రుడిని అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. వైసీపీ పాలనలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. వెంటనే నాయకులను కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆనందపురం జంక్షన్ వద్ద కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో సీఐ రామచంద్రారావు, ఎస్ఐ నరసింహమూర్తి నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటిని సిఐడి పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అయ్యన్న పాత్రుడిని అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. వైసీపీ పాలనలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. వెంటనే నాయకులను కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆనందపురం జంక్షన్ వద్ద కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో సిఐ రామచంద్రారావు, ఎస్ఐ నరసింహమూర్తి నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మీరు ఎక్కడ ఉన్నారు? మేము ప్రతిపక్ష బాధ్యతలు ప్రతిపక్ష పార్టీగా మాకు రాజ్యాంగం కల్పించే హక్కు మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడం. మీరు తప్పు చేసి ఆ తప్పులు మీ ఎత్తి చూపిస్తే
ప్రతిపక్ష నాయకుల్ని అంచివేసి అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఎంత భయభ్రాంతులు చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడేది లేదు. ఖచ్చితంగా రోడ్డుకి పోరాటం చేస్తాము. మీరు చేసిన అరాచక పాలన అక్రమాల మీద, మీ దందాల మీద, భూదందాల మీద, మీ ఇసుక దందాల మీద అన్నిటి మీద పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టుకుని జరిసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇమీడియట్గా మా నాయకులు అరెస్ట్ చేసినందుకు రిలీజ్ చేయాలని చెప్పి మీ పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతా ఉన్నాం.